తెలంగాణ సకల కళల ఖజానా. ఇక్కడ జానపద కళారూపాలు, గ్రామీణ కళారూపాలు, గిరిజన కళారూపాలు, దక్కని హైదరాబాదీ కళారూపాలు, వాటితో పాటు నాటకం, సినిమా, మైమ్, మిమిక్రీ, మ్యాజిక్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, ఇలా రకరకాల అత్యంత అద్భుతమైనటువంటి కళారూపాలకి నిలవు కొలువు తెలంగాణ. ఈ నేల నుంచి వచ్చిన అత్యంత అద్భుతమైన కళాకారులు ఎంతోమంది వివిధ రంగాలలో అత్యంత అద్భుతమైన ప్రగతిని కనబరిచారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలంగాణ సాంస్కృతికంగా తన వైభవాన్ని చాటి చెప్తున్న సందర్భం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడింది. సో ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకి, తెలంగాణ కవులకి, కళాకారులకి, సాహితీవేత్తలకి ఒక నివాళిగా నీరాజనంగా రవీంద్ర భారతి ప్రతిష్టాత్మకమైన సాంస్కృతిక కేంద్రం ఇక్కడ ఈ కల్చర్ వాల్ అనేదాన్ని భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కల్చర్ వాల్లో తెలంగాణ సాంస్కృతిక విలువలకి సంబంధించిన ప్రతీకలు అన్నీ కూడా ఒకే చోట కొలాజ్ లాగా ఏక మొత్తంగా ఒక పెద్ద కుడ్య చిత్రంగా రూపొందించడం అనేది విశేషం. ఇది భారతదేశంలోనే ఒక వినూత్నమైన ప్రయోగం. సో ఈ ప్రయోగానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది భాషా సాంస్కృతిక శాఖ పక్షాన. దీంట్లో అటువైపు డప్పులు, తెలంగాణ గుండె చప్పుడు అనదగిన డప్పులు, అలాగే బోనాలు, నాటకానికి సంబంధించిన ప్రతీకలు, బతుకమ్మకు ఒగుడోలు కళాకారులకు సంబంధించిన విశేషాలు, గూరాలు అంటే గుసాడి కళాకారులు ప్రదర్శించేవి, లంబాడి కళాకారులు ప్రదర్శించేవి, తర్వాత శాస్త్రీయ సంగీత కచేరీకి సంబంధించిన విశేషాలు, సినిమా రంగానికి సంబంధించిన రీల్ ద్వారా చెప్పేటువంటి విశేషాలు, అలాగే కొమ్ముకోయ కలవి, తెలంగాణ జాతీయ జంతువు, రాష్ట్ర జంతువు జింకకు సంబంధించినవి, అలాగే పేరుని నృత్య రూపానికి సంబంధించిన విశేషాలు, వాటితో పాటు హైదరాబాదీ దక్కని సంస్కృతికి సంబంధించిన కవ్వాలి, సూఫీ సంగీత సంబంధించిన సంప్రదాయాలు కనిపిస్తాయి, అలాగే చిందు యక్షగానానికి సంబంధించిన ఒక ప్రతీకలు, గుసాడి కళాకారులవి, మైమ్ కళాకారులవి, తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట, అలాగే బతుకమ్మ, కూచిపూడి నృత్య సంప్రదాయాలు, బైండ్ల కళాకారుల సంప్రదాయాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. వీటితో పాటు బ్యాక్డ్రాప్లో లీలగా తెలంగాణ జాతికి ఔన్నత్యాన్ని కలిగించే చారిత్రక కట్టడాలు కొన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మొత్తం మీద తెలంగాణ కళలు, సంస్కృతి, సాహిత్యానికి సంబంధించిన ఎన్నెన్నో విశేషాలని ఒకే చోట ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించడం జరిగింది. ఇది ఒక మంచి సెల్ఫీ పాయింట్ లాగా కూడా ఉంటుంది. దీన్ని కల్చర్ వాల్ అనే పేరు రూపొందించడం జరిగింది. ఇది సకల కళల ఖజానా తెలంగాణ అనే నినాదాన్ని చూపించడానికి ఒక ప్రతీకాత్మక చిత్రంగా భావిస్తున్నాం.